హాయ్ అండి, వెల్కమ్ టు మైదా హోమ్. ఈరోజు మన వీడియోలో గోంగూర మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఒక కట్ట గోంగూర, అర కప్ మిల్ మేకర్, కప్పు ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, ఆయిల్. తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఈ మిల్ మేకర్ని ఇందులో వేసేద్దాం. మిల్ మేకర్ మునిగే వరకు గంటతో ఇలా అనుకోవాలి. చూడండి ఎలా బాయిల్ అయిపోయాయో. ఒక నిమిషం ఉంచుకొని చూడండి, దీనికి ఉండే డస్ట్ అంతా పోయి నీట్గా ఉంటుంది. ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఈ మిల్ మేకర్ని వాటర్ పోయేలా పిండేసుకుందాం. ఈ పిండేసుకున్న మిల్ మేకర్ని పక్కన పెట్టుకొని ఒక కప్పు గోంగూర తీసుకొని ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను. ఎంత ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు. ఈ మెంతులు వేయడం వల్ల గోంగూర కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. దీనిలోనే కాదు, ఏ గోంగూర కర్రీలో అయినా మెంతులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు. గోంగూరకి ఎక్కువ ఉల్లిపాయ ఉంటేనే బాగుంటుందండి. ఒక స్పూన్ పసుపు, 4-5 వెల్లుల్లి వేసి కలిపేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే కర్రీకి టేస్ట్ వస్తుంది. ఫ్రై అయిపోయాయండి. ఉడకబెట్టి మిక్సీ పట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ని ఇందులో వేసేద్దాం. రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడర్, తగినంత సాల్ట్, 1 స్పూన్ కారం కొంచెం కలిపేసుకుంది. ఇప్పుడు ఈ మిల్ మేకర్ వేసుకొని కలిపేసుకుందాం. కొంచెం పౌడర్ యాడ్ చేసుకుందాం. ఆకు పోసుకుంటే మిల్ మేకర్ ఉడికి స్మెల్ అంతా పోయి మంచిగా ఉంటుంది. ఒకసారి వేడి నీళ్ళలో బాయిల్ చేసుకున్నాం కదండి, కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. 5 నిమిషాలు
పొద్దు పెట్టుకొని ఉంచుకున్నాం. మూత తీసుకొని కలిపేసుకున్నాం. కొంచెం ఉప్పు సరిపోయిందేమో, టేస్ట్ చూద్దాం. సరిపోయాయండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. గోంగూర మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఓసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.